ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం కూడా బాడీ ఫిట్గా ఉండాలి స్లిమ్గా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటాం అలా ఉంటేనే మనల్ని మనం చూసుకోవటానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం ఏ బట్టలు ధరించినా మనం ఆశించినట్టుగా అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ రోజుల్లో మన శరీరాన్ని బట్టలు ఇప్పేసి పెద్ద అద్దం ఎదురుగుండా పెట్టి నుంచుని చూసుకునేటప్పుడు చాలామందికి మీ మీద మీ షేప్ చూస్తేనే కాస్త నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది చి ఏంటిట్లా ఉంది అని మరి అలాంటి స్థితి నుంచి మన శరీరాన్ని ఫిట్గా చేయాలని ఒక టార్గెట్ మీరు పెట్టుకోవాలంటే మీరు ఫిట్గా ఉండటానికి నేను ఒక ఐదారు లక్షణాలు చెప్తాను ఈ ఐదారు లక్షణాలు మీకుంటే మీరు కరెక్ట్గా బాడీ ఫిట్గా ఉన్నట్టు అని చెక్ చేసుకోవచ్చు అనమాట మరి నేను రోజు ఇట్లాంటి చూసుకుంటాను నేను పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు చెప్పబోయే ఆరు లక్షణాలను అలా కనపడేటట్టు నేను ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా మీ బాడీని అట్లా తీసుకురావాలంటే తీసుకురావచ్చు సన్నగా అప్పటి నుంచి ఫిట్గా ఉన్నవారు భవిష్యత్తులో షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే మైండ్లో ఈ ఆరు లక్షణాలు మీ ఈ ఆరు రకాల షేపులు మీరు ఇట్లా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలన్నమాట ఏంటో తెలుసా ఫిట్గా ఉండాలంటే మీ షేప్ ఎట్లా ఉండాలి ఫస్ట్ ఛాతీని టేప్ పెట్టు కొలవాలి నడుముని టేప్ పెట్టు కొలవాలి ఈ ఛాతీ కంటే నడుము భాగం ఎనిమిది పది అంగుళాలన్నా తక్కువ ఉండాలి అప్పుడే మీ షేప్ ఇట్లా ఉంటుంది వీ షేప్ మీ లంగ్ కెపాసిటీ బాగుంటున్నట్టు మీకు ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మీ ఎఫిషియన్సీ బాగుంటుంది మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది షేప్ ఇట్లా ఉంటే లంగ్స్లో నిండుగా గాలి వెళుతుందనమాట మరి ఎవరికైనా ఏది సాధించాలన్నా ఈ షేప్ ఉండటం ముఖ్యం అందుకనే పోలీస్ మిలిటరీ ఉద్యోగాల్లో సెలక్షన్స్ అప్పుడు ఈ కొలతలు కొలుస్తారు మరి మనకి ఉద్యోగానికి అనుకోకపోవచ్చు కానీ జీవితానికి ఆరోగ్యానికి ఈ షేప్ ముఖ్యం కాబట్టి ఫస్ట్ ఎట్లా ఉండాలి అని టార్గెట్ పెట్టుకోండి హృదయ భాగం విశాలంగా ఉండాలి అని మన పెద్దలు చెప్పారు ఉదర భాగం సన్నగా ఉండాలన్నారు కానీ దురదృష్టవశాత్తు విశాల హృదయ భాగం అంటే విశాల ఉదర భాగం అయిపోయింది ఈ రోజుల్లో అలా ఉండాలని లక్ష్యం పెట్టుకోండి మీకు ఎందుకు ఉండదో చూడండి లక్ష్యమే లేదు షేప్ అవుట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ ఫిట్గా ఉండాలంటే ఇలా ఉండాలని మీ పిల్లలకి నేర్పండి మీరు ఉండండి ఇక రెండవది రెండు రొమ్ము భాగాల మధ్యలో మనం స్ట్రెయిట్ కిట్ట నుంచున్నప్పుడు తాడో స్కేల్ వేసి పట్టుకున్నాం అనుకోండి అది లయీన్గా గోడలాగా చూపించాలన్నమాట తాపే మేస్తే ఇనప గుండె వేసేటప్పుడు వేస్తాడు ఒకటి ఆ గుండె వేసి పట్టుకుంటే దాన్ని బట్టి లయీన్గా గోడ ఉందో లేదో తెలిసిపోతుందనమాట ఆ ఇనప గుండు మనకిట్లా వేసి పట్టుకుంటే అది లయీన్గా చూపించాలి మనకు గనక తాడో స్కేల్ వేసి పట్టుకున్నప్పుడు అది లయీన్గా రాకుండా కాస్త స్పీడ్ బ్రేకర్ ఎక్కినట్టు వెళ్ళింది అనుకోండి షేప్ అవుట్ అయినట్టే ఫిట్ కాదు మీ బాడీ ఇప్పుడు అందుకని ఇట్లా నుంచుని అనుకుంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి గోడ కట్టినట్టుగా అలా ఉండాలనుకోండి ఉండేటట్టు మీరు ప్రాక్టీస్ చేస్తారు లక్ష్యం దృఢంగా ఉండాలి అలా ఉంటే నేను బాగుంటాను అనుకోండి అంతే ఇది రెండు మూడవది మీ షేప్ కరెక్ట్గా ఉంటే ఎలా ఉండాలంటే బొడ్డు భాగం పక్కనే మీ పొట్ట దగ్గర రెండు వేళ్లతో అక్కడ కొవ్వు పట్టుకు చూసుకోండి రెండు పొరలు ఎట్లా అంటే కలవాలన్నమాట లోపల ఆ రంగులు వంగులు మందం వస్తే మీరు ఫిట్గా ఉన్నట్టు మీ బాడీలో ఫ్యాట్ ఐడియల్గా ఉన్నట్లు కాస్త మీరు చూసుకోండి మరి ఇట్లా ఉన్నప్పుడు వేళతో అందట్లేదా కనీసం అన్ని వేళ్లతో అందుతున్నదే మందం ఎంత పెరిగిందంటే మనలో కొవ్వు అంత ఎక్కువ అవుతున్నట్టు గుర్తు అనమాట ఆ షేప్ నుంచి ఈ షేప్ వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి ఇది మూడు మీరు ఫిట్గా ఉండాలంటే నాలుగవ షేప్ ఎలా ఉండాలి తెలుసండి బాత్రూంలో బట్టలు తీసేసినప్పుడు కాళ్ళు రెండు దగ్గర ఆనిచ్చి నుంచోండి తొడక్క మధ్యలో కాస్త గ్యాప్ ఉంటే ఒక అరంగుళం వన్నా కాస్త మంచిది అంగుళం ఉంటే మంచిది మాకు అంగుళం ఉంటుంది అప్పుడు అలా చూసుకోవాలన్నమాట అందుకని పోలీస్ మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా తొడలు కూడా రాసుకుంటున్నాయి లేదా చూస్తారు తొడలు రాసుకుంటే మంచిది కాదు ఇదేంటండి మా తోడ మాకు రాసుకుంటే ఏమైంది అనొచ్చు మీ తోడ మీకైనా రాసుకోకూడదండి మీ మోటార్ సైకిల్ మీదే మీ మోటార్ సైకిల్ టైర్ వెళ్ళి మీ అడ్డగారికి రాసుకుంటున్నది ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు టైర్ వెళ్ళి మడ్డగారికి రాసుకుంటే బండి స్పీడ్ కొద్ది తగ్గుతుంది తొడా తోడ రాసుకుంటే ఫ్రిక్షన్ వస్తుంది మీ ఎనర్జీ లాస్ మూమెంట్ లాస్ ఫ్లో బ్రేక్ అవుతూ ఉంటుంది అందుకని ఏది సాధించాలన్నా మనిషి కాళ్ళతో నడవాలి కదా తిరగాలి కదా తొడా తొడా రాపిడికి గురవ్వకూడదు ఎప్పుడు కూడా మీరు ఇట్లా ఆనిచ్చి నుంచి ఉన్నప్పుడు తొడల దగ్గర ఖాళీ ఉండకుండా తొడలు ఆనుకుని మోకాళ్ళ దగ్గర కింద పెక్కల దగ్గర గ్యాప్ వస్తే మీది ఓవర్ వెయిట్ అని అర్థం మీకు ఆనిచ్చు నుంచి ఉన్నప్పుడు పైనుంచి కింద దాకా కలిసిపోయి సీమ దొరటానికి కూడా సందు లేకుండా ఆనుకుపోయినాయి అనుకోండి మీది ఒబిసిటీ లేదా మార్బిడ్ ఒబిసిటీ అని అర్థం అది మరి ఇట్లా గ్యాప్ ఉండాలి కనీసం కొంచెం రాపిడ్ లేకుండా అట్లా ఉంటే మంచిదని లక్ష్యం పెట్టుకోండి హెల్దీ షేప్ అంటే ఇది ఆడైనా మగైనా ఐదవ లక్షణం చేతి వేళ్ళని ఇలా పెట్టి చూసారనుకోండి గుప్పుడు బిగించి మీకు బ్లడ్ తీయాలంటే కూడా రక్తనాళాలు ఇక్కడ చూపిస్తారు చూస్తారు కదా సెలైన్ పెట్టాలని ఇంజక్షన్ తీయాలన్నా ఈ భాగంలో రక్తనాళాలు పైకి నీలంగా పొంగి కనపడాలి మనకి అలా రక్తనాళాలు కనపడితే కరెక్ట్ షేప్ మీది అంటే బాడీలో ఫ్యాట్ ఐడియల్గా ఉందని అర్థం ఇట్లా చూసినప్పుడు రక్తనాళాలు అనుకోండి మీకు ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు అనమాట ఏంటి మీరందరూ అందరూ పక్క వాళ్ళే చూస్తున్నారు చాలామంది వాళ్ళకు కనపడుతున్నదా లేదని వాళ్ళకి కూడా కనపడపోతే అప్పుడు ఏమనుకోండి అమ్మాయ్యా పర్లేదులే అనుకోండి అందరికి కనపడి మీకు కనపడిపోతే మరీ బాధపడతారనమాట అందుకని ఇది ఐదో లక్షణంగా చెక్ చేసుకోండి రక్తనాళాలు పైకి అట్లా ఉండాలి ఎప్పుడు మనకి నీలంగా కనపడాలి లాస్ట్ లక్షణం కాలర్ బోన్ మనకి కరెక్ట్గా తెలియాలి పైకి దాని షేప్ కాలర్ బోన్ కప్పబడిందే మీరు ఒబీసీగా అవుతున్నారు ఓవర్ వెయిట్ అవుతున్నారని గుర్తు అనమాట అందుకని ఈ షేప్ అనేది మీరు చెక్ చేసుకుంటే మంచిది ఇప్పుడు ఆరు రకాల షేపులు చెప్పాను మీరు ఫిట్గా ఉండాలంటే ఎరూ కనపడాలి ఇవి ఎన్ని మిస్ అయినాయో మీరు చెక్ చేసుకోండి మిస్ అయిన వాటిని రప్పించడానికి ప్లాన్ చేయండి ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఒక టార్గెట్ పెట్టుకోండి మీ బాడీ ఎందుకు అట్లా షేప్లోకి రాదో చూద్దాం ఎందుకు ఫిట్గా ఉండదో ఐడియల్గా స్లిమ్గా తయారవుదో చూద్దాం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇట్లాంటివి నేర్పాలండి నువ్వు ఎట్లా ఉంచుకోవాలి బాబుని షేప్ అని మైండ్లో ఎక్కించండి వాళ్ళకి దాన్ని పెరగకుండా మెయింటైన్ చేయించడం మీ పెళ్ళి కానీ పిల్లలకి ఇంట్లో మీరు ఉన్నప్పుడు పేరెంట్స్ బాధ్యత అది కనీసం ఇప్పుడు పెద్ద ఇప్పుడైనా మారండి మీ పిల్లలకి ఎగ్జాంపుల్గా మీరు కనపడండి మనమే అట్లా ఇంతంత లావుడు బొజ్జలు వేసుకున్నట్లా ఉంటే మన పిల్లలు ఎట్లా తయారవుతారండి ఈ అందరికీ మంచి మంచి బట్టలు ఆభరణాలు మంచిగా రెడీ అవుతున్నారు మేకప్లు వేసుకుని పాపం ఇవన్నీ బాగుంటాయి కానీ షేప్ బాగుందా ఒక్కసారి గమనించుకోండి అందుకని ఫస్ట్ షేప్ వల్లే అందం మీకు నడుస్తున్న నుంచున్న కూర్చున్న షేప్ వల్ల అందం ఉంటుంది అందుకని ఐడియల్ షేప్ ఐడియల్ ఒక ఫిట్గా ఉండాలంటే ఇట్లా ఉండాలని టార్గెట్ పెట్టుకుని మీ అందరూ ప్రయత్నిస్తారని ఇప్పటి వరకు చెప్పిన ఆరు షేపులు మీ బాడీకి మీకు వచ్చేటట్టు వాళ్ళు టార్గెట్ పెట్టుకుని మీరు మంచిగా ప్రయత్నం చేసి హెల్దీగా ఫిట్గా అవుతారని అందరినీ కోరుకుంటూ నమస్కారం